ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా ఆయత్త కాలపు నాలుగవ శుక్రవారము అతనిని నీచమైన చావునకు గురిచేయుదము మొదటి పఠనము సొలోమోను గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము మరియు పన్నెండవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు దుష్టులు బుద్ధితో ఇట్లు తలంచిరి మన ఈ జీవితము స్వల్పకాలికమైనది శోకమయమైనది మరణము ఆసన్నమైనప్పుడు ఎవడును తప్పించుకోజాలడు నీతిమంతుని నరుని పీడను వదిలించుకొందము ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదము అతనికి మన కార్యములు గిట్టుటలేదు మనము ధర్మశాస్త్రమును పూర్వ ఆచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు తాను ప్రభువును అనుభవమునకు తెచ్చుకొనినని తాను దేవుని బిడ్డనని అతడు చెప్పుకొనుచున్నాడు అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు అతడు ఇతరుల వంటివాడు కాదు వాని చేయదములు చోద్యముగానున్నవి అతనిలో మనము చలామని కాని నాణ్యముల వంటి వారము మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు అతని పలుకులు యథార్థమేనని పరిశీలింతము అతని మరణము ఏ తీరున ఉండునో చూతము నీతిమంతుడు దేవుని కుమారుడు అగునేని దేవుడు అతని పక్షము తీసుకొను శత్రువుల భార్య నుండి అతనిని కాపాడును కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురిచేయుదము అతని శాంత స్వభావం ఏపాటిదో సహనభావమెంత గొప్పదో పరీక్షించి చూతము అతనిని నీచమైన చావుకు గురిచేయుదము దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా దుష్టుల భావములు ఇట్లుండును కానీ వారు పొరపాటు చేసిరి వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి కానీ వారికి దేవుని మర్మములు తెలియవు పవిత్రము నిర్మలమునైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియదు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనేయుండును ఈనాటి సువిశేషము గారు రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము ఒకటి నుండి రెండవ వచనము వరకు మరియు పదవ వచనము మరియు ఇరవై ఐదవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలు సంచరింపక గలియాలు పర్యటింపసాగెను యూదుల పర్ణశాలల పండుగ దగ్గురపడుటే ఆయన సోదరులు ఏసుతో ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా గాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను ఎరుషులేములో కొందరు ప్రజలు వారు చెంపయత్నించుచున్నది ఈయననే కదా ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు అయినను ఎవరును ఈయనను మాట అనుటలేదు ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగిందురా ఈయన ఎక్కడివాడు మనము ఎరుగుదుము కాని క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో ఎవరికి నీ తెలియదు అని పలికిరి అప్పుడు ఏసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి మీరు నన్ను ఎరుగుదురా నేను ఎక్కడి నుండి వచ్చి మీకు తెలియనా నేను స్వయముగా రాలేదు నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు ఆయనను మీరు ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఏలైనా నేను ఆయన ఎద్ద నుండి వచ్చియున్నాను అని చెప్పెను అంతట వారు ఆయనను పట్టుకున యత్నించిరి కాని ఆయన గడియ ఇంకను రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు కాని ప్రజలలో ఎక్కువ మంది ఆయనను విశ్వసించి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఇంతకంటే ఎక్కువ అద్భుత కార్యములు చేయునా అని అనుకొనిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక